కరోనా తగ్గుముఖం పట్టిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జిల్లాలోని వెలగటూరు మండలం ఎండపల్లి గ్రామంలో 12 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో గ్రామస్తులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకుని కరోనా కట్టడి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా జిల్లాలోని వెలగటూరు మండలం ఎండపల్లి గ్రామంలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా మరో ఇద్దరు ఇతర అనారోగ్య కారణాలతో మృత్యువాత పడ్డారు. వారి అంత్యక్రియలకు హాజరైన వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామంలో కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించాలని గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేశారు. ఈ నెల 19 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు లాక్డౌన్ పెట్టడంతో పాటు గ్రామంలో మాస్కు లేకుండా తిరిగే వారికి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎండపల్లి గ్రామ సర్పంచ్ మారం జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, తమ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామంలో లాక్డౌన్ విధించినట్టు తెలిపారు. గ్రామంలో కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా వచ్చిన వారంతా తమ ఇళ్లలోనే క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. త్వరలోనే గ్రామంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి అనుమానం ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 1 వరకు దాదాపుగా కరోనా మొత్తం అదుపులోకి వస్తుంది. ఒకవేళ అయినా తర్వాత కూడా ఏమన్నా కొంచెం అలాగే కేసులు ఇల్లు ఉన్నట్టయితే తర్వాత మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి దాని కార్యాచరణ అప్పుడు ప్రకటిస్తాం. రేపు డిఎంఎల్హెచ్ఓ గారు రేపు ఎంత క్యాంపు ప్రకటించారు, ఈరోజు నిర్వహించలేదు. శానిటేషన్ కూడా చేస్తున్నాము. ఇవాళ కూడా శానిటేషన్ చేయడానికి హైపోక్లోరిన్ స్ప్రేయడానికి ట్రాక్టర్ రావడం జరిగింది. కూడా రేపు నిర్వహిస్తాం. ఇంకా గ్రామంలోనే ఉండి దాదాపు వీలైనంత వరకు కట్టడి చేసి ఈ కరోనాను అదుపులో ఉంచడానికి వీలైనంత అందరం సహకరించి ముందుకుపోతాం. ఇప్పుడు ప్రస్తుతం ఎండపల్లిలో 12 కేసులు మాత్రమే ఉన్నాయి. వారు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడంగా ఉంది. ఎవరు ఆసుపత్రి కూడా వెళ్ళలేదు. అందరికీ వైద్యులు అందుబాటులో ఉండి తగినన్ని ట్యాబ్లెట్లు అందించి సూచనలు చేస్తున్నారు. దాని మీద కూడా ఒకటి అవగాహన సదస్సు కూడా ఎల్లుండి నిర్వహించామని అనుకుంటున్నాం. కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న సమయంలోనే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మాస్కు ధరించకుండా ప్రజలు బయటకు రాకూడదని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని కోరుతున్నారు.